నమో విశ్వదోద్యావాయత్ర దదన్నః నిజా యజతి విశ్వాః పూర్యః నదే అదేవ ప్రదివో నివాసదే నిర్యాయ శ్రియం వయోజరి ద్రుభ్యో దదాతి శ్రియం వసామగ్నే పురతకుం శనిం గోస్వా సుతకుం హవమానయ సాదా తేన సూన స్థనవే విజావాగ్నే ఉత్వస్మాహ నానం ఇదం గందాదు చేతుమగ్నో భద్రం కరీయసి తవేతత్ సత్యమంగీరః వత్వాగ్నో దివే దివే దోషా వత్సత్రియావయో నమో భరాంత ఏమసి రాజాంత మద్వరాణాం గోపాం రుదస్య దీహ విదేవ సూనవే అబ్బే చేయబట్టండి సార్ ఒకసారి ఓం యశోధాన్వాయ శ్రీపయోధాన్వాపై శ్రీవచ్చోధాన్వా వర్షసి ద్రవిణోధాన్వా ద్రవిణే సాధమసీదా అహం రుద్రే విధరామ్యహమృత విశ్వదేవైః అహం సార్ క్లాప్ ఏ సార్ క్లాప్ బోర్డ్ కొట్టవాలి సార్ మొబైల్ యాక్షన్ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాడి కాకా సార్ 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 అందరికీ నమస్కారం అండి. నా పరిచయం దాదాపు ఉండే ఉంటుంది మీకంతా, మర్చిపోయి ఉండరు. నేను కాస్త సినిమాలు చేశాను తెలుగులో, అప్పుడు నన్ను తెలుగు ప్రేక్షకులు కానీ మాధ్యమాల మిత్రులు కానీ నన్ను ఎంతగా ఆదరించి ఎంత మట్టిగంటే నాకు ఒక నంది అవార్డు వచ్చే వరకు నన్ను పోషించారు. దానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇప్పుడు ఇన్ని ఏడాల తర్వాత మొట్టమొదటిసారిగా మా అబ్బాయి ప్రణామ్ దేవరాజ్ వైరం చిత్ర ద్వారా ఎస్బిఎంపి ప్రొడక్షన్స్ మల్లికార్జున గారు నిర్మాత చేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్లో సాయి గారు డైరెక్షన్లో పరిచయం కాబోతున్నాడు. వాడిని వాడు ఇంకా చిన్నవాడు, ఇప్పుడే మొదటి స్టెప్ పెడుతున్నాడు చిన్న కురవాడు. వాడిని గైడ్ చేసి వాళ్ళ తప్పుని తిద్ది వాళ్ళని ప్రోత్సహించాలి, వాడిని ఆదరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఆ సినిమా ముహూర్తం జరిగింది, ఎంతో సంభ్రమంగా చేశారు, చాలా సంతోషం అయింది. ఇదే సంభ్రమంతో సినిమా ప్రొడక్షన్ కూడా జరుగుతుంది అని ఒక నమ్ముకుతో ఉన్నాను. డెఫినెట్గా అలాగే జరుగుతుంది అనుకుంటున్నాను. దానికి మీ ప్రోత్సాహం కావాలి, ఆ ప్రోత్సాహం మీరు చేస్తారు. ఆ నమ్మకంతో మా అబ్బాయిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ప్రణామ్ దేవరాజ్. ప్రొడ్యూసర్ గారు చెప్పాలి సినిమా ఎలా చేస్తారని, ఎలా వర్క్ చేస్తాడు, ఎంత శ్రద్ధగా ఉంటాడు అని మా అబ్బాయి చెప్పాలి, వాళ్ళు చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి శివన్. మీతో పాటు ఇండస్ట్రీ కూడా పరిచయం కాబోతున్నాను తొలి సినిమాతో. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి పిక్చర్స్ అనే బ్యానర్లో శ్రీ మల్లికార్జున గారి జంగం తొలి చిత్రం ప్రొడక్షన్తో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. మన కన్నడ డైనమిక్ స్టార్ దేవరాజు గారి అబ్బాయి ఫస్ట్ టైం తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. నన్ను, మా ప్రొడ్యూసర్ని, మా హీరోని అందరినీ మీరు ఆశీర్వదించాలి, నాకు చాలా సపోర్ట్ చేయాలి. ఇంకా కథ విషయానికి వస్తే పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్ అండి స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. తెలుగు కన్నడ రెండు లాంగ్వేజ్లో షూటింగ్ జరగబోతుంది ఫస్ట్ వీక్ నుంచి. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉన్నాను. మా టెక్నీషియన్స్ వచ్చేసి గోపీనాథ్ గారు కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ మహతి గారు, ఫైట్ మాస్టర్ రామశంకర గారు, ఇలా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారండి. కొరియోగ్రాఫర్ వచ్చి శేఖర్ మాస్టర్ చేస్తున్నారండి. మీరందరూ
మా టీంకి మా వైరం టీంకి చాలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కర్ణాటకలో జరగబోతుందండి. అంతేనండి, థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ దేవదాస్ గారు మమ్మల్ని నమ్మి వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు దేవదాస్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాతో తెలుగు అండ్ కన్నడ లాంగ్వేజ్లో హీరోని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం హీరో మనకు తెలుగులో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు యాజ్ ఏ హీరోగా. ఇది వైదం మూవీ అండి, ఫుల్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అందరినీ ఆదరిస్తుందని ఆశిస్తున్నాను. మాకు మీ సపోర్టు చాలా అవసరం. మీరు మమ్మల్ని ఆస్వాదించి మీ సపోర్ట్ ఎలా వెళ్ళాలో మాకు అందించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాగర్ గారు కొట్టేదండి, డైరెక్టర్ సాగర్ గారు, శ్రీవాస్ గారు అండి, డైరెక్టర్ శ్రీవాస్ గారు గౌరవ దర్శకత్వం వహించారు. అండ్ మన మూవీ ఫస్ట్ లీక్ రిలీజ్ చేసేది. అండ్ మోషన్ పిక్చర్ ఆర్ఎక్స్ 100 కాదు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. హాయ్ అండి, మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అని అడిగొచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్టు మాకు మా బ్యానర్ శ్రీ మల్లికార్జున సమేత బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి గారి బ్యానర్ ఆ సంస్థకి మీరు బాగా సపోర్ట్ చేయాలి. అలాగే మీ మీడియా మిత్రులకి ఎందుకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానంటే ఎన్ని అడుగులు వేసినా ఎంత ఎత్తుకు ఎదిగినా మీరు మా వెంట ఉంటారని నమ్ముతున్నానండి. నన్ను కానీ మా డైరెక్టర్ శివాన్ గారు కానీ లేదా ప్రొడ్యూసర్ మల్లికార్జున గారు కానీ తర్వాత మా బ్రదర్ ప్రణామ్కి మొత్తం అందరికీ కూడా మీరు సపోర్ట్ ఇవ్వాలండి ముఖ్యంగా. సో ఇంకా మూవీ విషయానికి వస్తే ఇది మంచి పవర్ ప్యాక్ అండి. ఇంత డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక మాస్ అండ్ మంచి మాస్ సినిమా ఇది. ఒక వైరం అనేది ఏంటనేది మీకు టైటిల్లోనే అర్థమవుతుంది. సో ఎనీహౌ టీం అందరికీ మీరు అందరూ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. హార్డ్ వర్క్ చేస్తున్నందుకు మా అందరికీ సపోర్ట్ చేయండి, మా వెంట ఉండండి. మీ ఆధ్వర్యంతో చాలా సినిమాలు చేస్తామండి. అలాగే ఆయన బ్యానర్లో ఇంకా ఎన్నో 100 సినిమాల వరకు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారు. అందరికి నమస్కారం. నేను ఒక ఒడియా అమ్మాయి, కానీ నాకు ఫస్ట్ బ్రేక్ తెలుగులో వచ్చింది. సో ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ థ్యాంక్స్ టు మల్లికార్జున్ సార్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారు ఫర్ చూసింగ్ మీ అండ్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. అండ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై బెస్ట్. అండ్ నాట్ ఏమీ లేదు చాలా చెప్పడానికి, కానీ అవర్ వర్క్ విల్ టెల్. సో విల్ సీ యూ ఆల్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మాధ్యమ మిత్రుల గారికి తర్వాత అభిమాని దేవుళ్ళకి అందరికీ నమస్కారం. మొదటిసారిగా హీరోగా పరిచయం అవుతున్నాను మా సాయి గారు. నాకు కథ చెప్పడానికి వచ్చారు బెంగళూరుకి, అప్పుడే సినిమా చూపించారు వాళ్ళు, అలా కథ చెప్పారు వాళ్ళు. కానీ తర్వాత మా ప్రొడ్యూసరు మల్లికార్జున్ సార్ చాలా మంచి మనిషి, చాలా క్వైట్గా, చాలా బట్ స్మైల్లోనే తెలుస్తుంది అది, బట్ చాలా మంచి మనిషి. థ్యాంక్ యూ సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది నాకు తెలుగులో. తర్వాత మా కెమెరామ్యాన్ గోపీనాథ్ సార్ వెరీ నైస్ పర్సన్. ఫోటోషూట్లో కలిసాము, ఫోటోషూట్ చేసాము, కానీ మ్యూజిక్ సాగర్ చేస్తున్నాడు. నా ఫస్ట్ ఫిలిం కన్నడలో ఫస్ట్ ఫిలిం కూడా సాగరే చేశాడు మ్యూజిక్. నాకు కుమారి 21 రీమేక్ చేశాను కన్నడలో. సో దానికి కూడా సాగరే చేశాడు మ్యూజిక్. సో అండ్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ చేస్తున్నారు. నాకు కొద్దిగా టెన్షన్గా ఉంది ఎలా డ్యాన్స్ చేపిస్తారో అని, బట్ సో వెయిట్ చేస్తున్నాను శేఖర్ మాస్టర్తో పనిచేయడానికి. తర్వాత మా ఫైట్ మాస్టర్ రామ్ సార్, రామశంకర్ సాగర్. సో ఒక మంచి టీం ఇప్పుడు అందరూ ఒక మంచి సినిమా తీయడానికి వస్తున్నాము. సో మీరందరూ మీ ఆశీర్వాదము ప్రేమ అంతా మా మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ.
ఉంది.